హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ముందు నుంచి మనం బిగ్ బాస్ షో హైలైట్స్ చూసుకుంటూ వస్తున్నాం. నిన్న ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది, ఆ షో హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ షో స్టార్ట్ అవ్వగానే తేజు సామ్రాట్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది వాళ్ళ మధ్య కాన్వర్సేషన్. సామ్రాట్ కి తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి సామ్రాట్ నేను వెళ్ళిపోతానని సామ్రాట్, లేదు నేను వెళ్ళిపోతానని తేజు, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. అట్ లాస్ట్ డిస్కషన్ ఎండ్ వచ్చేసరికి ఒక షూటింగ్ లో ఉన్నట్టు ఉందాం అండ్ ఎవరి షెడ్యూల్ అయితే అయిపోతుందో వారు వెళ్ళిపోతారు అన్నట్టుగా వారు కాంప్రమైజ్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తర్వాత షోలోకి మంచు లక్ష్మి వచ్చింది, వైఫ్ ఆఫ్ ఫ్రమ్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ లోకి మంచు లక్ష్మి వచ్చింది. సో మంచు లక్ష్మి వచ్చిన తర్వాత హౌస్ మెంబర్స్ అందరూ ఆమెని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సామ్రాట్ కూడా వైఫ్ ఆఫ్ ఫ్రమ్ లో ఒక పార్ట్, అంటే మంచు లక్ష్మి హస్బెండ్ రోల్ అనేది తను చేశాడు. ప్రమోషన్స్ కి ఏది ఇన్ఫార్మ్ చేయకుండా షోలోకి వచ్చారని మంచు లక్ష్మి సామ్రాట్ తో కొంచెం డిస్కషన్ అనేది జరిగింది. తర్వాత షో ఎంటైర్ హౌస్ నంతా మంచు లక్ష్మి చూశారు. వారు ఎంత నీట్ గా పెట్టుకున్నారు బెడ్రూమ్స్, తర్వాత కిచెన్ అంతా కొంచెం ఒకసారి చూసి తర్వాత ఒక క్యాజువల్ డిస్కషన్ అనేది హౌస్ మెంబర్స్ కి మంచు లక్ష్మికి జరిగింది. అండ్ తర్వాత ఈ ఎలిమినేషన్ ప్రాసెస్, నాని వచ్చిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ మంచు లక్ష్మి బేర్ చేయడం జరిగింది. సో మంచు లక్ష్మి ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారు, దట్ మీన్స్ తేజు అండ్ సామ్రాట్ మధ్యలో, సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మంచు లక్ష్మి డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంచు లక్ష్మి వెంటనే ఓట్స్ ప్రకారం తేజు ఎలిమినేట్ అవుతుందని డిక్లేర్ చేసింది. సో నాని వితిన్ 5 మినిట్స్ తేజును తీసుకొని బయటకు వచ్చేయమని మంచు లక్ష్మికి ఆర్డర్ చేస్తారు అండ్ మంచు లక్ష్మి అండ్ తేజు బయటకు వచ్చేస్తారు. తర్వాత తేజు టాస్క్, తేజు ఇంటిలోని హౌస్ మెంబర్స్ గురించి ఎలా ఫీల్ అయింది అనేది నాని ప్రొజెక్ట్ చేస్తారు. సో ఆ టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరి ఫొటోస్ పెట్టి పక్కన ట్యాగ్ లైన్ ఇచ్చి ఎన్ని మార్క్స్ ఇస్తావని తేజుని నాని అడిగారు. సో ఫస్ట్ సామ్రాట్ విషయానికి వస్తే 10 కి 10 ఇచ్చింది. 10 కి 10 అండ్ ఇస్తూ మోస్ట్ మిస్అండర్స్టాండ్ పర్సన్ ఎవరంటే సామ్రాట్కి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సామ్రాట్ కౌశల్, కౌశల్కి 10 కి 5 ఇచ్చింది. అండ్ నెక్స్ట్ తనీష్, రోల్ రైడా, బాబు గోగినేని గారు వీరందరికీ 10 ఇస్తూ వారికి ఒక ట్యాగ్ లైన్ అనేది క్రియేట్ చేసింది. అండ్ తర్వాత బిగ్ బామ్, షో నుంచి ఎలిమినేట్ అయ్యేవారు షోలోని మెంబర్స్కి, హౌస్ మెంబర్స్కి బిగ్ బామ్ వేయడం అది ఒక రూల్, బిగ్ బాస్ రూల్. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ తేజు సెలెక్ట్ చేసుకోవాలి హౌస్ మెంబర్స్ని అండ్ దెన్ నాని అనేది బిగ్ బామ్ టాస్క్ ఏంటో చెప్తారు. సో వెంటనే తేజు గణేష్ ని చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ టు దట్ నాని బిగ్ బాంబ్ ఏంటనే చెప్పారు. అదేంటంటే గణేష్ కి ఒక ఫీడర్ ఇచ్చాడు, ఫీడర్ ఇన్ ది సెన్స్ చిన్నపిల్లలు పాలు తాగే ఒక ఫీడర్ లాంటిది గణేష్ కి ఇచ్చి మొత్తం బిగ్ బాంబ్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు వాటర్ ని ఆ ఫీడర్ తోనే తాగాలి అన్నట్టు. సో కరెక్ట్ గా గణేష్ కి మ్యాచ్ అయింది, సింక్ అయింది అన్నట్టు కాన్వర్జేషన్ జరిగి తేజుకి మొత్తం హౌస్ మెంబర్స్ అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో తేజు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ కూడా నాని చెప్పారు. ఏంటంటే ద వే షీ టాక్స్, అంటే తను మాట్లాడే పదాలు కానీ తన బిహేవ్ చేసే నేచర్ కానీ అది మన కంట్రోల్లో ఉండాలి, మనిషి అన్నవాడు ఇలా మాట్లాడాలి, మొత్తం ప్రపంచం ఇలా చూస్తోంది మనల్ని, మనం మంచిగా మాట్లాడాలి, మన రివెంజెస్ అన్ని మనం కంట్రోల్ చేసుకోవాలని నాని అట్ లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారు. సామ్రాట్ బదులు తేజు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అవ్వడానికి కారణం తన వర్డ్స్ అండ్ తన వే ఆఫ్ బిహేవియర్, ఇది నాని తెలుపుతూ షోని ఎండ్ చేశారు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపటి హైలైట్స్లో తెలుసుకుందాం.